నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహనాయుడు సినిమా విడుదలై సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ళు అవుతుంది ఈ సినిమా రెండు వేల ఒకటి జనవరి పదకొండున విడుదలై సంచలన విజయం నమోదు చేసింది అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హిట్ను సాధించింది ఈ సినిమా రికార్డుల విషయానికి వస్తే సరిగ్గా ఇరవై ఒక్క సంవత్సరాల కింద ప్రపంచవ్యాప్తంగా తెలుగులో తొలి సినిమా ఇరవై ఒక్క కోట్ల షేర్లు సాధించి తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కింది మొత్తంగా ముప్పై కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా వంద రోజులు నూట ఐదు కేంద్రాల్లో నడిచింది ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సిమ్రాన్ ప్రీతి జింగానియా ఆశా సైనిక్ కథానాయక్గా నటించారు ఈ సినిమా మ్యూజికల్ హిట్గా నిలిచింది సమరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ బీ గోపాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం కూడా సమరసింహారెడ్డి లాగే ఇండస్ట్రీ హిట్గా నిలిచింది రెండు వేల ఒకటిలో సంక్రాంతి బరిలో వచ్చింది నరసింహనాయుడు చిత్రం సంక్రాంతి బరిలో ఎన్నో చిత్రాలు వచ్చినా ఈ సినిమానే విజేతగా నిలిచింది ఈ సినిమాకు మణిశర్మ గారు ఇచ్చిన సంగీతం సూపర్ హిట్గా నిలిచింది అలాగే పర్చూరి బ్రదర్స్ రాసిన మాటలు తూటాలుగా పేలినాయి మొత్తంగా ఈ సినిమాలో కత్తులతో కాదురా కంట చూపుతో చంపేస్తా అనే డైలాగ్ పెద్ద హిట్ అయినది